పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎమ్మెల్యే అభ్యర్థి గంధి శ్రీనివాస్ తన ఓటకు వినియోగించుకున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి భీమవరం టౌన్లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు బాలికోన్నత పాఠశాలలో తన ఓటకు వినియోగించుకున్నారు. ప్రస్తుతం ప్రచారం ఎలా సాగుతుంది, ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎమ్మెల్యేతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు సార్? చూస్తూ ఉన్నాం, జనం అయితే పొద్దుగాలనే 7 గంటల లోపే బారులు తిరిగారు, మీరు కూడా ఓటకు వినియోగించుకున్నారు, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? అన్ని బాగానే ఉన్నాయని, పోలింగ్ కూడా స్పీడ్గా జరుగుతుంది. ముఖ్యంగా అన్ని బూతుల్లో ఎర్లీ అవర్సే అందరూ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కూడా ఉండడం, ఎందుకంటే చాలా చోట్ల చాలా ఎలక్షన్స్ చూసాం, టైంకి ఏజెంట్లు రాకపోవడం ఇటువంటివి జరుగుతాయి. మన పార్టీకి సంబంధించి మా ఏజెంట్స్ అందరం ఉండడం, అలా కార్యకర్తలు కూడా ఉదయాన్నే ఇక్కడికి వచ్చి జనాన్ని బయట ఏదైతే ఎలక్షన్ రూల్స్ ప్రకారం 200 మీటర్ల దూరం తర్వాత బయట ఉండి ఓటు అభ్యర్థించడం ఇవన్నీ జరుగుతున్నాయి. పబ్లిక్ కూడా తొందరగా వచ్చి ఓటేసుకోవడానికి ప్రయత్నం చేయడం, ముఖ్యంగా మహిళా ఓటర్లు అందరూ కూడా ముందుగా రావడం అనేది పొద్దున్నే వాళ్ళు రెడీ అయ్యి అన్నీ రావడం ఇంత ఉదయాన్నే చాలా గ్రేట్, అది చాలా బాగా జరుగుతుంది. ప్రధానంగా మీ యొక్క భీమవరం కాన్స్టిట్యున్సీకి ఒక సెంటిమెంట్ ఉంది, ఇక్కడ ఎవరైతే గెలుపు సాధిస్తారో వాళ్ళు రాష్ట్రంలో అధికారం చేపడతారనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దృష్టి అంతా కూడా ఇక్కడే ఉంది. మరి గతంలో మీరు గెలిచారు, జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యారు, మరి ఈసారి ఎలా ఉండబోతుంది గెలుపు? తప్పని 2004లో కూడా మేము ఇక్కడ గెలిచినప్పుడే కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలోకి వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. అలాగే 2009లో కంటెస్ట్ చేయలేదు, 14లో ఇక్కడ కంటెస్ట్ చేసి ఓడిపోయినప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాలేదు. మళ్ళీ 19లో పోటీ చేసి ఇక్కడ గెలిచిన తర్వాత ఇక్కడ నేను వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. మళ్ళీ ఇప్పుడు మనం తప్పనిసరిగా ప్రజల ఆశీర్వాదం, దేవుడి ఆశీర్వాదంతో గెలవబోతున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ రాష్ట్రం యొక్క దిశానిర్దేశాన్ని అభివృద్ధి దిశగా దేశంలో 10 స్థానాల్లో ఒకటో స్థానానికి తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ జీడిపి కానీ ఆర్థిక అభివృద్ధిలో కానీ అన్ని రకాలుగా మన పేదరికం పోయే విధంగా చేస్తున్న కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ప్రజల యొక్క మన్నలను పొంది ప్రజల మద్దతుతో మళ్ళీ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబోతున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే అనేక సర్వేలు మనం చూసుకుంటే కనుక అన్నీ కూడా ఇంచుమించు రేపు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవ్వబోతున్నారని గంటపదంగా చెప్తున్నాయి. ఈ 2 రోజులు 3 రోజులు లాస్ట్ సర్వేలు అన్నీ చూసుకుంటే కనుక ఒక 20-30 సర్వేలు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం కాబోతున్నారని చెప్తున్నాయి. అలాగే ప్రజా స్పందన కూడా అదే రకంగా ఉంది. తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో Y0 175 అన్నది జరిగి తీరుతుంది. 175కి 175 గెలిచినా కూడా ఆశ్చర్యపోవక్కల. సరే, భీమవరంలో మీరు ధీమాయుక్తం చేస్తున్నారు, చాలా ఖచ్చితంగా గెలుస్తాం, జగన్మోహన్ సీఎం అయితే అంటున్నారు, కానీ భీమవరం జిల్లా వ్యాప్తంగా కూడా గతంలో మన ఎన్నికలు చూసినట్టయితే 14-19 ఎన్నికలు కూడా ప్రజలంతా కూడా జిల్లా ప్రజలంతా కూడా ఒకే వైపుగా వెళ్తారు, వన్ సైడ్ గెలిపిస్తారనేటువంటి నానుడి ఉంది. ఈసారి ఎలా ఉండబోతుంది సార్? 175 175 అన్నది కదా, ఆ 175లోనే జిల్లాయి కూడా ఉన్నాయి. తప్పనిసరిగా ఎక్కడైనా ఏదన్నా 1-6 5 వచ్చామో కానీ పోల్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఇతరత్ర ఏమన్నా జరగొచ్చేమో కానీ ఇంచుమించుగా ప్రజా మద్దతు మాత్రం 50% దాకా జగన్మోహన్ రెడ్డిగా ఉంది. ఇంకా తెలుగుదేశానికి సంబంధించి 44 45 46 ఒక చోట అలా ఉంది. ఈ పరిస్థితిలో వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబోతున్నారు అన్నది అన్ని సర్వేలు కూడా ఇంచుమించు మనం చూసుకుంటే, న్యూస్లో చూసుకున్నా యూట్యూబ్లో చూసుకున్నా అనేక మంది ఈ ఎవరైతే విశ్లేషకులు కానీ అందరూ కూడా చెప్తుంది ఏంటంటే ఇంచుమించు 100కి 100% అన్ని సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని చెప్తున్నారు. మీరు గత ఎన్నికల్లో ఏకంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని ఓడించారు, కానీ ఈరోజు అతడు కాకుండా తన అభ్యర్థిని పెట్టి మీ పైన జనసేన పార్టీ పోటీ చేస్తుంది. మీరు అధ్యక్షుని ఓడించారు, అతని అభ్యర్థిని ఎలా ఓడించబోతారు? అతని అభ్యర్థి ఇది 3వ పార్టీ మారడం, ఫస్ట్ కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం తర్వాత ఇప్పుడు జనసేన. ఇతను కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఇవాళ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిగా అనధికారిక కూటమి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇలాగ కూటమిగా వస్తేనే కానీ వాళ్ళకి ధైర్యం లేదు. వాళ్ళ కూటమి అనేదే లేకపోతే కనుక ముగ్గురు కలిసి రాకపోతే కనుక అసలు అలా 175 సీట్లో అభ్యర్థినే దొరికేవారు కాదు, ఎవరో ఒకళ్ళని డమ్మి అభ్యర్థులు నియించుకునే పరిస్థితి. ముగ్గురు కలిసినా 30 మంది కలిసినా కానీ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నా, అలా భీమవరం నియోజకవర్గంలో నా పట్ల ఉన్నారు, మేము విజయం సాధిస్తున్నాం. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి సోషల్ మీడియా తప్పుడు ప్రచారం పైన ఏం చెప్తారు, ప్రజలకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? ముఖ్యంగా పత్రికలు, ఎల్లో మీడియా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళదంతా కూడా ఏంటంటే ఒక వక్రబుద్ధి.
ఒక నిజాయితీ అనేది, పారదర్శకత అనేది కానీ, ఒక నిబద్ధత అనేది కానీ, విశ్వసనీయత అనేది కానీ వాళ్ళకి లేదు. ఏదో రకంగా వాళ్ళ రాజకీయాల్లో అధికార పీఠం దక్కించుకోవాలని చెప్పి ప్రజల్ని ఎప్పుడు కూడా మోసం చేసే విధానాలనే, ఆ విధానాలను అనుసరిస్తూనే వాళ్ళ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇది ప్రజలు గ్రహించారు కాబట్టి 2019లో 23 సీట్లకి మరి పరిమితం చేశారు. అటువంటి విధానాలు అవలంబించబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటరిగా పోటీ చేసే దమ్ము ఎవరికి కూడా లేదు. అందరం కలిస్తే గనక ఏమన్నా ఆయన మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి ఏదో మూకముడిగా రావడం అనేది వాళ్ళ సిద్ధాంతాల మీద కానీ వాళ్ళ మీద కానీ వాళ్ళకి నమ్మకం లేక, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళ నిజాయితీ మీద వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళ విశ్వసనీయత మీద ప్రజల్లో వాళ్ళకి ఎంత విశ్వసనీయత ఉన్నదన్నది నమ్మకం లేదు. ఆ నమ్మకం లేకే అందరూ కలిసి రావడం, ఇవాళ నమ్మకానికి విశ్వసనీయతకి నిలబడద్దం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అది ప్రజలు ఇప్పుడు తీర్పు ద్వారా కూడా మరి ఒకసారి తెలియజేయబోతున్నారు. ఇది చూస్తూ ఉన్నాం, వైనాట్ 175 అంటూ ఉన్నాడు ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్. ఈసారి కూడా ఖచ్చితంగా భీమవరంలో గెలిచేది నేనే, వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో కూడా ప్రభుత్వం రాబోతుందని చెప్తా ఉన్నారు. ఇక పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లయితే చాలా సజావుగా ఉన్నాయి. ప్రజలంతా కూడా ఓట్లేసేందుకు పెద్ద ఎత్తున కూడా బారులు తీరారు, ఓటు హక్కు వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నారని గంధి శ్రీనివాస్ అంటున్నారు. వీడియో చేస్తూ ముత్యంతో వాసుదేవ్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా.